పెట్టుకుని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజన్న, ఆగలేదు. దానివల్ల ఆగవాడు దెబ్బలు కొట్టింది, ప్రశాంత్ రోడ్డు దెబ్బ కొట్టింది అన్న. సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా కొట్టకరా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకు అసలు దెబ్బలు నచ్చేసి దెబ్బలు తగ్గలేదు, ప్రే చేసుకున్నారండి. దెబ్బలు తగ్గి అంత ఇది ఏం పాత ఏం తెలుసుకున్నాయి, పాత ఏమన్నా ఉన్నాయో పాత ఏమన్నా పాత పాత అది ఇది ఒకటేసారి పాత అన్నదమ్ములకు ఉన్నాయా తండ్రి కొడుకు? అన్నదమ్ములకు మంచి పెద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం, ఇష్టం లేదు ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. అదే అదే దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం లేదు. అయ్యవరకు బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం విషయంలో వచ్చినాయి ఇవన్నీ కూడా అది షాపు వల్లనే. ఎప్పుడు చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు? ప్రసాద్ ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ అయింది హైదరాబాద్ అని అక్కడ చెప్తాను. హైదరాబాద్ కాదు, మనోజ్ అంటారా పనిచేస్తారు సార్ దగ్గర. సార్ ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారు? మనోజ్ అన్నండు, మౌనిక ముందు అమ్మ ఉంది. సార్ లేడం, మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, సంజాయించిందా లేకపోతే చెప్తాది మాట్లాడుతున్నాడు అన్న. నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. శనివారం నైట్ అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు సాపని చేయేసిండు చేయేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 100,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. డౌట్ ఉంది కదా మనజనకు పాపం.